మనం ఫ్లైట్ నుంచి దిగిందా M16 చేతికి ఇచ్చిందన్నమాట. అందుకోసమే M16తో పని అనిచ్చాం. వీడ్జుడని నా కిందనే ఒక ఎనిమి ఎట్లా పడుకున్నాడు, లూట్ కోసం ప్రాణాలే తీసేసుకుంటున్నారు. వీడ్జుడి అందరు లూట్ కోసమే వస్తున్నారేంట్రా, మ్యాక్ బుల్లెట్లు 10 రూపాయలు అని అమ్ముకుంటారేంట్రా మార్కెట్లో అమ్ముకున్నట్టు. చాలా పాపాలు చేశాం, పోయి గంగలో మునిగేతాం. ఇలా గంగలో మునిగితే ఎనిమి ఏమనుకున్నాను తెలుసా, పాపాలు పోవాలంటే గంగలో మునిగాలా ఏంటి అని డైలాగ్ బాగా దాసుకొచ్చింది అనుకుంటాను. ఇక ముందల దూరం ఇంకా అదుతుంది, పైన ఇద్దరు కింద ఇద్దరు, మనతోనే వెళ్తున్నతో నీళ్ళు. ఇంకొక నైట్ పైకేసా, ఇప్పుడు చూడండి ఇలా ఉన్న 3 గ్రానేట్లో 2 వాడేసా, రీలోడ్ చేసుకొని ఇప్పుడు ఎంబల అటాక్ చేసా. వచ్చింది నాకు నాకు కూడా రేరే, కింద ఇంకొకరు ఉన్నాడు. ఇప్పుడు ఈ గ్రానేట్ చూడండి, మళ్ళీ రీలోడ్ చేసుకొని తాను అంత, కాకపోతే గ్రానేట్ మన పని చేసి పడేసాయి, నాకు చేసి పడేసాయండి. పబ్జీ లైట్లో గ్రానేట్లు హల్చల్ చేస్తున్నాయి అబ్బా. ఒకేసారి దివాళీ పండుగ స్టార్ట్ అయిపోయింది, నేను ఒకటి ర్యాండమ్ చేసి పడేస్తా. వస్తే కిల్లు లేకపోతే పండుగ పండుగ. హ్యాపీ దివాళీ ఫోక్స్ బాయ్స్, ఎంజాయ్ పండుగ. రష్ ఇక్కడ చూడండి, వాంది రీలోడ్ నా రీలోడ్ అవుతుంది, కాకపోతే ఇంకో ఫుడ్ స్టెప్స్ ఎక్స్ట్రా అవుతున్నట్లు అనిపించి కింద దింకేస్తాను. ఇప్పుడు చూడండి వాడి కిల్చర్ నేను చేసి పడేస్తాను. వీడు బాగా గుర్తున్నాడుగా, ఎందుకున్నాడు ఇందాకనేగా వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చాము, బాగా గుర్తుంటాను నేను. ఇక్కడ ఫ్రీ కిల్స్ పుక్కట్లో వచ్చింది, అందుకోసం వేసి పడేసాం. వీడు నింజా హటరీ తెలుసుగా, ఏ రేంజ్ దొరుకుతాడో నింజా హటరీ. ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్కి వీడు అలాగే వెళ్తాడు. ఇప్పుడు చూడండి వీటితో ఫైట్ ఏ విధంగా అయిపోతుందో చూడండి. నింజా హటరీ వచ్చాడు, గేమ్ ఫినిష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.